అమరావతి ఆంధ్రుల రాజధాని ఇదే విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు నేను మరొకసారి స్పష్టం చేశారు మోడీ గారి ప్రతినిధిగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఏ ఒక్కరో కూడా నష్టపోకూడదు వారందరికీ రా న్యాయం జరగాలని వారు పదే పదే చెబుతూనే ఉన్నారు మా జాతీయ నాయకులు రామ్మాధవ్ గారు కూడా మనకన్నా నాలుగింతలు పెద్ద రాష్ట్రమైన యూపీకి ఒక్క రాజధాని సరిపోలేదా అని స్పష్టంగా అడగడం జరిగింది మా పూర్వాధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా రైతులందరికీ అండగా ఉన్నారు వారి దీక్షా శిబిరాలు కూడా విజిట్ చేయడం జరిగింది మా భారతీయ జనతా పార్టీలో అధ్యక్షులు మారినంత మాత్రాన పార్టీ స్టాండ్ ఎక్కడా మారలేదు మా పైన కొంతమంది బురద జల్లాలని చూస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాజు మారితే రాజధాని మారాలన్న కాన్సెప్ట్ వారు తీసుకున్నారు ఇప్పుడో చిన్నప్పుడు కథల కథలుగా విన్నాం తొక్ మహారాజు రాజధానులు మారుస్తున్నారని అలాగే మీరు చేస్తున్నారు ఇవేళ పని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట తప్పరు మడమ తిప్పరు కాబట్టి మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజధాని అమరావతి కోసం మీరు ఒప్పుకున్నారు ఆ మాట కట్టుబడి వీళ్ళ రాజధాని అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళండి మూడు రాజధానులు కాదు ఒక రాజధానిపైన కట్టుబడి ఉండండి మీ వల్ల కాకపోతే వదిలేయండి ప్రజలు మాకిస్తారు రాజధానిని మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తాము ఏది ఏమైనప్పటికీ అమరావతి ఉద్యమానికి సంవత్సరం వయసు వచ్చింది మీ పైన అట్రాసిటీ కేసులు ఆడవారి పైన లాఠీలు విరిగిన ఎక్కడా అడుగు వెనక్కి వేయలేదు మీకు పేమెంట్స్ ఇస్తున్నారు అన్నారు మీ బట్టలపైన పిచ్చి కోతలు కూసారు అయినా కుంగిపోలేదు శ్మశానం అన్నారు గ్రాఫిక్స్ అన్నారు ఎవరికి ఎలా అయితే అలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు ఏదైనప్పటికీ ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఈ ఉద్యమాన్ని ఊపిరిపోస్తూ ముందుకు తీసుకెళ్తారు మీ అందరికీ కూడా పాదాభివందనాలు ముఖ్యంగా మహిళలకు కలిసికట్టుగా మనందరం కూడా అమరావతి రాజధాని సాధించుకుందాం జై హింద్